నమస్కారం. నాట్ ఎ వన్ వర్డ్ ఇంటర్వ్యూ అనేటువంటి ఇంటర్వ్యూకి స్వాగతం, సుస్వాగతం. ఈ ఇంటర్వ్యూలో ఎవరైనా సరే వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చినట్టయితే అది ఎడిటింగ్లో తీసేయబడుతుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు వన్ వర్డ్లో ఇవ్వాలి అని అనుకున్నా కూడా మళ్ళీ మేము వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తాం, సారీ ఇంటర్వ్యూ చేస్తాం, అండ్ దాన్ని లాంగ్ ఆన్సర్ కింద తీసుకొని వస్తాం. అది మన ఫార్మాట్. ఆర్ యు ఓకే విత్ ఇట్? ఒకవేళ సపోజ్ నాది 1 అయినా సరే 100 అయిపోతుంది, దెన్ చేస్తది. సో నో వరీస్, ఇట్ విల్ బ్యాలెన్స్. షీ విల్, షీ కెన్ బ్యాలెన్స్. లేదు, షీ ఇస్ వెరీ గుడ్ అట్ హాఫ్ ఐ నో యు కెన్ బ్యాలెన్స్, బట్ స్టిల్ ఇక్కడ ఎవరి ఇంటర్వ్యూ వాళ్ళదే, 50-50 కాబట్టి సరే, ఇట్ డిపెండ్స్. చూద్దాం ఇది ఇది ఎందుకు వచ్చిందంటే, రవితేజ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండి, వెల్కమ్ అండ్ హార్టి కంగ్రాచులేషన్స్. ద ట్రైలర్ లుక్ సింప్లీ సూపర్. మేము వెయిట్ చేస్తున్నాం ఎలాంటి రేడ్ జరిగింది. షీస్ ది వెయిటింగ్ లైక్ దిస్. యా ఐ నో, ఇట్స్ హర్ ఫస్ట్ మూవీ కాబట్టి ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువగా ఉండుంటుంది. సో ఈ దిస్ రీజన్ ఫర్ నాట్ హ్యావింగ్ లాంగ్ ఐ మీన్ షార్ట్ నో షార్ట్ ఆన్సర్స్ ఫర్ దిస్ ఇస్ బికాస్ ఐ థింక్ లాస్ట్ ఇంటర్వ్యూ మేము రవితేజ గారిని మీరు ఏం తింటారు అని అడిగితే నాకు ఆకలిస్తే తింటానని చెప్పారు, దానికి ఆన్సర్ అయిపోయింది. అది కరెక్టే. సరే ఇప్పుడు అడుగుతాను, మీరు ఏం తింటుంటారండి? అదేనండి, ఆకలిసినప్పుడు నేను తింటాను అంతే. కానీ ద వరల్డ్ వాంట్స్ మోర్. సరే, లెట్స్ దే వాంట్ మోర్ ఆఫ్ రవితేజ గారు. నేను అంతే ఎంత ఇవ్వగలనో చూద్దాం 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 ఇవాళ వరల్డ్. యా ద వరల్డ్, బికాజ్ మనం ఇక నో మోర్ రీజనల్, నో మోర్ నేషనల్, వేర్ ఇంటర్నేషనల్. ఏయ్ ఎనీబడి కెన్ వాచ్ అస్ ఫ్రమ్ ఎనీవేర్. సరే, ఇందాక అడిగేదా మళ్ళీ ఏం తింటారని, ఇప్పుడు నువ్వు చెప్పు. మార్నింగ్ ఏం తినొచ్చావు? బ్రేక్ఫాస్ట్. ఓకే, అయినా ఈ మధ్యకాలంలో అందరూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డిగ్రీ ఫాస్టింగ్ లానే ఏమిటో చేస్తున్నారు, కానీ మనం అలాంటివి ఏం చేయలేదు. ఎస్, సో టు స్టార్ట్ ఆఫ్ విత్ ద ఇంటర్వ్యూ, ఈ మిస్టర్ బచ్చన్ అనేటువంటి సినిమా మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఇందులో మీరు టూ థింగ్స్ వాడకూడదు అనమాట. ఒకటి, నాకు స్టోరీ నచ్చింది. రెండు, హరిశంకర్. ఓకే, ఓ అలా వచ్చిందా? ఎస్, ఈ ఇంటర్వ్యూలో కొన్ని తికమకలు ఉంటాయి. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు పేరు ఎత్తకుండా ఒకటి చెప్పనా, నాకు హరీష్ డైరెక్టర్ కాబట్టి లేకపోతే స్టోరీ నచ్చి అని కాదు. ఒక రీమేక్ ఫిల్మ్ రేడ్ అనే సినిమా ఇంతకుముందు యాక్చువల్లీ వచ్చింది, అదికి అది అక్కడి నుంచి వస్తాను. ఈ రేడ్ అనే సినిమా ఒకరు అడిగారు నన్ను చేయమని, బట్ ఐ వాజంట్ ఇంట్రెస్ట్, అప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు, అప్పుడు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు చేయడం. యాజ్ ఇస్ మళ్ళీ ఆ డ్రై డ్రైగా ఉంటుంది, సీరియస్ నోట్లో ఉంటుంది, సీరియస్ మూడ్లో ఉంటుంది. బట్ నచ్చింది నాకు, నాకు ఎందుకో అనిపిస్తే. ఎప్పుడైతే ఎప్పుడైతే ఇతను ఎంటర్ అయ్యాడో, సో అలా నచ్చు ఇతను ఎంటర్ అయ్యాడో, ఎంటర్ అవగానే ఎస్. ఎందుకంటే తను తను మార్చేయగలడు, కరెక్ట్. ఇంతకుముందు తను అది ప్రూవ్ అయింది. నాకే కాదు చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి అలాంటి రీమేక్లు ఇది బాగా చేయటం, అది మెయిన్ రీజన్. దాంతో ఇక కథను మార్చేయటం కానీ, ఇంకోటి కానీ సాంగ్స్ కానీ ఇంకోటి కానీ, రేపు సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చొని సినిమా చూసిన చెప్పి ఎవరైతే రేట్ చూసారో వాళ్ళు రేట్ని మర్చిపోతారు. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ అతను చెప్పినట్టు చూసారు, అతను అంటున్నాను ఇంకా, అతను చెప్పినట్టు మళ్ళీ దీన్ని రీమేక్ చేస్తారేమో చేయవచ్చు. అది అది కరెక్ట్. నేను ఇందాక అదే, హరిశంకర్ గారు ఎంత యూనిక్నెస్ తీసుకొస్తారు అంటే మళ్ళీ ఇదే సినిమాని చేసిన వాళ్ళు దీన్నే హిందీలో రీమేక్ చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. డెఫినెట్ గారు అజయ్ దేవ్ గారు సపోర్ట్ చూసిన అనుకోండి అంటాడు. అది అండ్ భాగ్యశ్రీ, యు ఆర్ ట్రెండింగ్ ఈవెన్ బిఫోర్ ద మూవీ హస్ రిలీజ్డ్. వావ్, కంగ్రాచులేషన్స్. ఐ కెన్ లిసన్ ద ఇన్నర్ వాయిస్. వాట్ ఇస్ ద ఇన్నర్ వాయిస్? హ్యాపీ లైక్ దట్. సో యు ఆర్ డాన్సింగ్. వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. యా, ఒక సినిమా రిలీజ్ అవక ముందే తనకు వచ్చిన పేరు కానీ ఇష్టం కానీ, మొత్తం కుర్ర గ్యాంగ్ మొత్తం అందరూ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ కానీ, అభిమానం కానీ, అలా ఎంకరేజ్మెంట్ కానీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. సూపర్బ్. యా, అండ్ యువర్ డాన్సింగ్ సో వెల్, అంటే సినిమాలోనే కాకుండా మేము బయట ఈవెంట్స్ లో కూడా చూస్తూ ఉన్నాము. యువర్ ట్రైన్డ్ డాన్సర్? నో నో, ఐ యామ్ నాట్ ఎ ట్రైన్డ్ డాన్సర్. బోత్ ఆఫ్ us ఆర్ నాట్ ట్రైన్డ్ డాన్సర్. యా యా, వి జస్ట్ ఎంజాయ్ ది మ్యూజిక్. వి ఎంజాయ్ ది మ్యూజిక్. యా, బాతే వెనకాల టేప్ రికార్డర్ కూడా కనిపిస్తుంది, ప్లే చేయండి. యా ఎగ్జాక్ట్లీ. హే, వి ఎంజాయ్ ది మ్యూజిక్. కానీ కాపీరైట్ పడుతుంది, ప్లే చేయకండి. వి ఎంజాయ్ డాన్సింగ్ అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ లైక్ మై చైల్డ్‌హుడ్ బికాజ్ మై మదర్ వాస్ అ డాన్స్ టీచర్. ఓ, షీ వుడ్ టేక్ డాన్స్ క్లాసెస్. ఐ డిడ్ నో దిస్. ఓకే, యు డోంట్ నో ఎ లాట్ ఆఫ్ థింగ్స్. రవి, థాంక్ యు. వెరీ ఫ్యాట్ కిడ్ హూ కుడెంట్ డాన్స్.
Okay. I know. But then they would all make fun of me, and then I baby decided. Fat, baby fat. Baby they, fat. Yeah, I decided that I'm going to grow up and be a very good dancer, and I genuinely enjoy dancing a lot. Like even at home, if I'm like ever low, dancing music, that's all I listen to. I know. And from all the films that he has done, ipadavaraku chesinatvanti anni cinemallo, you see the most energy packed dance performances. అండ్ ఇద్దరిది కూడా ఆ వైబ్ బాగా మ్యాచ్ అయింది మూవీలో వచ్చినటువంటి సాంగ్స్ అన్నిటిలోనూ ఇట్స్ లైక్ అ బ్లాస్ట్ వీ కెన్ సీ దట్ బోత్ ఆఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ద మూమెంట్ సో అది కనిపించింది ఇద్దరిలోనూ ఈవెన్ దో వెన్ వి వర్ డూయింగ్ రిహర్సల్స్ ఆల్సో బిఫోర్ ద టేక్ వి వుడ్ ఎంజాయ్ యాస్ మచ్ యాస్ వైల్ వి వర్ లైక్ డూయింగ్ ఇట్ డ్యూరింగ్ ద టేక్ యా ఐ యామ్ వెరీ ష్యూర్ సో ఇప్పుడు ఎంత వరకు తెలుగు వచ్చేసింది మీకు తెలుగు బై అంటే ష్యూర్లీ డబ్డ్ యు నో దట్ గ్రేట్ కంగ్రాట్యులేషన్స్ డబ్ చేసింది ఎన్నడైనా నా తెలిసి 25 మిడ్ కల్లా చాలా క్లారిటీలు వచ్చేస్తాయి ఓకే 25 లాంగ్వేజ్ మీద ఒక రెండు మూడు సినిమా నాలుగు సినిమాస్ లాంగ్వేజ్ వస్తే షీల్ గివ్ దెన్ షీల్ బికమ్ అన్ యాంకర్ అండ్ షీల్ డూ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు yes I am waiting for that no it's not like this is just you and me you're questioning me I'll question like that అంటే నా పొట్ట కొట్టేద్దామని you are understood that ha mera pet me పొట్టు సో ఏంటంటే అదేమన్నా ఇప్పుడు అప్పుడు ఇంకోటి ఏంటంటే సమ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే కొంచెం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలని తను చెప్పాలని డెలివర్ చేయాలని మీనింగ్ తెలుసుకోవాలని అది ఉంది తనకి అది బాగా ఉంది దాని తోడు హరీష్ ఉన్నాడు తనకి ఇంకా తనకి లాంగ్వేజ్ ఉందన్న కమాండ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు ఎక్స్ప్రెషన్ మీద కానీ లాంగ్వేజ్ మీద కానీ మాడ్యులేషన్ కానీ కమాండే ఉందండి అక్కడ అసలు కమాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ సో యా తను మీరు చాలా విషయాలు చాలా సినిమాల్లో తన ఫస్ట్ సినిమాలో ఉండదు ఐఎమ్ వెరీ ష్యూర్ సూపర్బియా దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ రవితేజ గారు డెఫినెట్లీ సీన్ హిమ్ ఇప్పుడు అదే వెరీ రేర్లీ కాంప్లిమెంట్స్ లైక్ దట్ గ్రేట్ సో ఇక అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ మీరు ఇంకా చెప్పక్కర్లేదు చాలా చాలా ఇంటర్వ్యూలో ఇది మాట్లాడుతూ వచ్చాము అయితే దీనికైతే ఇన్ పర్టికులర్ మిస్టర్ బచ్చన్ అన్న టైటిల్ కూడా మీరే సజెస్ట్ చేశారు అంటే హరీష్ శంకర్ గారు చెప్పారు ఒక పేరుతో రావాలి పేరుతో రావాలి అంటే ఒక పవర్ఫుల్ గా ఉంటే బెటర్ కదా అని టప్పన వస్తే ఆ బాగుంది అనిపిసి ఓకే చేసుకో ఇంకన్నా పవర్ఫుల్ పేరే ఉంటుంది అసలు యా ఇంతకన్నా పవర్ఫుల్ లేదు ఇక సో మీరు ఆ ఫ్యాన్ మూమెంట్ ఎప్పుడైందండి అది ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ మీకు ఆయనతోనా ఆయనతోనా లైక్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఫస్ట్ సినిమా షోలే షోలేనే అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఓకే అక్కడి నుంచి స్టార్ట్ అయిందా ఆ సినిమా పిక్చర్ అనే పురుగు ఉంటుంది కదా అది దూరింది అప్పుడే ఓకే సో ఆ పురుగు దూర్చినటువంటి ఆయన పేరుని పెట్టుకొని ఈ రోజు సినిమా చేసే స్థాయికి మీరు వచ్చారు ఒకసారి డ్రర్ వెనక్కి వెళ్దాం ఎలా అనిపిస్తుంది ఆ రోజు ప్రకృతి చాలా గొప్పది అద్భుతం గ్రేట్ నిజంగా గ్రేట్ సో మీరు ఆర్ యు స్టార్ స్ట్రక్ మీకు ఇష్టమైనటువంటి హీరో ఇస్ ఇట్ హూఎవర్ ఇట్ ఇస్ హూ ద ఫస్ట్ హీరో హూ ఇస్ యువర్ స్టార్ స్ట్రక్ హీరో హూ ద ఫస్ట్ వన్ I mean, I really liked Rajesh Khanna growing up. Yeah, I liked watching because him. Of her dad. That's good to know. Yeah, so my dad is the one who's majorly into movies. So he's the one who introduced me to all the stars and everyone. Okay. I was never into all of this. But because he's such a big film fanatic, I got introduced to all those 90s and 80s and 70s and much before that also. So I watched all of those much with before him. Much before I had a chance. I got introduced. అప్పటి నుంచి ఉందేమో అని డౌట్ మనలాగా ఓకే సో బట్ యూ హ్యావ్ కనెక్షన్ దిస్ మూవీ 80s 90s బ్యాక్ డ్రాప్ వెళ్తున్నాం కదా మనం స్టోరీ పరంగా మీకు కూడా కనెక్షన్ ఉంది 90s తో లైక్ 90s లో వచ్చినటువంటి మైనే ప్యార్ కియాలో హీరోయిన్ పేరు భాగ్యశ్రీ కబూతర్ జా 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 కబూతర్ జా 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 ఓ పావురమా పో పో తెలుగు డబ్బింగ్ భాగ్యశ్రీ భాగ్యశ్రీ ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆ భాగ్యశ్రీ తర్వాత మళ్ళీ ఒక భాగ్యశ్రీ ఇప్పుడే అండ్ ఆ భాగ్యశ్రీ గారు ఎంత సెన్సేషన్ అసలు ఓ మై గాడ్ ఆ మెనేపియర్కి అనే సినిమా వచ్చినప్పుడు షీ వాజ్ అ హ్యూజ్ సారీ మెనేపియర్కి అయినా సల్మాన్ ఖాన్ గారు వెళ్ళిపోయింది యూ డోంట్ డు దట్ ఓకే టెల్ మీ భాగ్యశ్రీ అమితాబ్ సర్ వాస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్ బికాజ్ డాడ్ వాస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ సో ఐ మీన్ మై ఫస్ట్ మూవీ టు బి నేమ్డ్ ఆఫ్టర్ హిమ్ what's better than that great velam kada asala time andige prakruti jala goppadu antane avunu avunu anta mana life lo nunchi ala vastu untayi anamata anni mana munduku okokati
అండ్ ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేసిన సినిమా అంట ఎగ్జాక్ట్లీ ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ లాంగెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ ఇన్ హిస్టరీ పాపం ఒక రోజు రెండు రోజులు అవుతేనే అసలు అదే భలే ఉంటుంది సెకండ్ హాఫ్ లో ఉంటుంది అసలు ఐఎమ్ వెరీ షూర్ అందరూ మనకి యూజువలీ మూవీస్ లో క్యారెక్టర్స్ ఎలివేట్ చేసినప్పుడు మనకి ఎక్కువ పవర్ఫుల్ క్యారెక్టర్స్ గా పోలీస్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ ఉంటారు మీరు చేశారు చాలా కానీ ఈవెన్ అదర్ ప్రొఫెషన్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్సో ఈక్వలీ పవర్ఫుల్ అనేది చూపించే ఒక సినిమా ఇది ఇన్కమ్ ట్యాక్స్ మనకి చాలా మందికి ఎంఆర్ఓ గానీ లేదంటే వాటి మీద పెద్ద ఓన్లీ మనకి అంటే పోలీస్ అలవాటు లేదు మిలిటరీ ఆఫీసర్ మనకి అలా ఆ బిల్డప్ కనిపిస్తుంది కదా లేదు మిలిటరీ ఉంటుంది మీరింకేం ఉండదు దీంట్లో అసలు ప్రాపర్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో భలే డైలాగ్ ఉంది కదా ఆర్మీ ఎంత ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని చూపిస్తాను అన్ని సెకండ్ హాఫ్ లో అదిరిపోతాయి అవును అండ్ అలాగే లాస్ట్ లో కూడా ఒక డైలాగ్ భలే ఉంది ఎండ్ అవుతుంది కదా ట్రైలర్ దాంతో భుజమ్మ అబౌట్ పకోడీస్ ఒకసారి నేను రివైజ్ చేసుకున్న డైలాగ్ ఏంటో కరెక్ట్ గా చెప్తాను మీకు బట్ సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ లాంగెస్ట్ రేడ్ ఇన్ హిస్టరీ జరిగింది ఏంటి చాలా మందికి తెలియదు మనకు ఓన్లీ సెన్సేషనల్ న్యూస్లు మాత్రమే చూస్తాం అవి కూడా రెండు మూడు రోజుల తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి కానీ తెలుసుకోవాలి అంతే ఇప్పుడు ఈ రోజుల్లో 24 అవర్స్ చాలా ఎక్కువ సో ఆ తర్వాత ఇంకో న్యూస్ వచ్చేస్తుంది సో ఇది ఏంటి అనేది తెలుసుకోవాలని అందరం వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ August 15th టు కమ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద పాస్ట్ హిస్టరీ అండ్ దాంతో పాటుగానే ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గలేదు ఎగ్జాక్ట్లీ అది అది హరీష్ శంకర్ గారి ఒక మార్క్ ఇంకా మీ మార్క్ నేను చేయడం రీజన్ అది కరెక్ట్ లేకపోతే ఇట్ విల్ బికమ్ అ సీరియస్ మూవీ ఆన్ ద రేడ్ బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ సో మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మీరు వేరే పాటలు కూడా ఉన్నాయి మంచి అయ్యో ఆప్కి ఫర్మాయిష్ నాస్టాల్జిక్ ఫీలింగ్స్ వస్తాయి ఉంటుంది నాస్టాల్జిక్ ఫీల్ వస్తుంది డెఫినెట్ ఫస్ట్ హాఫ్ లో కరెక్ట్ ఆప్కి కోయి ఫర్మాయిష్ అది ఆ స్పాట్ లో సరదాగా అంది వర్కౌట్ అయింది అది మేము లాస్ట్ రౌండ్ కింద పెట్టుకున్నాము సో ఆ రౌండ్ లో ఏంటంటే ఆవిడ కొన్ని పాటలు హమ్ చేస్తారు మీరు అదేంటో ఐడెంటిఫై చేయాలి అలాగే మీరు కూడా కొన్ని హమ్ చేస్తారు ఆవిడేంటో ఐడెంటిఫై చేయాలి క్యా బాత్ హై ఐ థింక్ విల్ బి గుడ్ అట్ ఇట్ యా అలాగే ఇప్పుడు రీ రిలీజెస్ ల ట్రెండ్ నడుస్తుంది మీ వెంకీ మూవీ కానీ మీ విక్రమార్కుడు సినిమా కానీ ఇవన్నీ అవుతున్నాయి కదా అమితాబ్ బచ్చన్ గారి ఏ సినిమాని మీరు రీ రిలీజ్ గా చూడాలనుకుంటున్నారు నేనా ఆఫ్ కోర్స్ షోలే ఎక్కడి నుంచి మొదలైంది ఆ తర్వాత కొన్ని ఉన్నాయి షరాబి షెహన్షా కాదు ఓకే షరాబి ఎందుకంటే నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అది అంటే ఎక్కువ సార్లు చూసిన సినిమా సత్య పే సత్తా ఇలాంటి సినిమాలు తమిళలో స్టార్ట్ అయినట్టుంది అనుకుంటున్నాను నేను తమిళ్ కూడా బట్ తెలుగులో స్టార్ట్ అయింది తెలుగులో ఐ డోంట్ నో మేధో వరల్డ్ ఎలా ఉంటుంది తెలియదు నాకు ఐఎమ్ నాట్ ష్యూర్ ఈ పిచ్చ ఉండదని ఎవరికి He's saying is absolutely right. Like, we enjoy films so much. That's why whoever comes into the industry, we welcome them with an open heart. And alage abhimanam chupistu untam anamata. And cinemas are re-released. Do you have that there in Bombay? No way. And we celebrate it. Yeah. It's like some festival has come. Yeah, and then morning 6:30 show. Yeah. Ante morning eppudu legali? Eppudu legali? Eppudu theater ravali? Eppudu cinema? Assalu naakaithe ఒక రకంగా కొంచెం చిన్న ఆశ్చర్యం ఉంటుంది చిన్న ఇమ్మా ఏంట్రా బాబు ఇప్పుడు సినిమా మేము కూడా మార్నింగ్ 7 o'clock షోస్ ఉండేవి అప్పట్లో 11, 2, 6, 9 కదా మా రిలీజ్ ప్రతి మన చిరంజీవి గారి సినిమాలు కానీ మాతో బాలకృష్ణ గారి సినిమాలు కానీ ఏంటంటే మార్నింగ్ 7 o'clock షో ఆ షోకి వెళ్ళేవాళ్ళం మేము బట్ ఆ రిలీజ్ సినిమా కరెక్ట్ రిలీజ్ 6:30 షోకి వెళ్ళటం అనేది అసలు అమేజింగ్ సో గ్రేట్ అండ్ రవితేజ గారిని ఒక వింటేజ్ రవితేజని ఇందులో మళ్ళీ చూడబోతున్నాము అని హరీష్ శంకర్ గారు చెప్పారు అంటే ఎలాంటి వింటేజ్ వెంకీ వింటేజా విక్రమార్ కూడా ఇడియటా వాట్ కైండ్ ఆఫ్ హరీష్ శంకర్ వింటేజ్ హరీష్ శంకర్ గారు అంటే అది ఒక వన్ వర్డ్ ఆన్సర్ చెప్పారు మళ్ళీ మనం ఓకే హరీష్ శంకర్ గారు అన్నారంటే ఇది మీ మూడో కాంబినేషన్ షాక్ అండ్ మిరపకాయ తర్వాత ఇది సో ఇప్పుడు ఆ రెండిట్లో నుంచి ఏ వింటేజ్ మిరపకాయ మళ్ళీ వన్ వర్డ్ చెప్పారు మిరపకాయ అంటే కాదు కాదు ఇంకేం చెప్పాలి ఇప్పుడు ఖర్చు చెప్పనా మిరపకాయ ఖర్చు చెప్పనా సీన్ చెప్పనా నేను సుమ మీద సీరియస్ అయిన రవితేజ థంబ్నెయిల్ వేసుకోండి ఆ లాస్ట్ చెప్పారు కదా అది వేసుకోండి యా సో అంటే రవితేజ గారు అంటే ఎనర్జీ లేకుండా ఒకవేళ మనం ఏదైనా బాధల్లో సినిమాకి వెళ్ళినా సరే మిమ్మల్ని మీ ఎనర్జీని చూసి ఎంతోమంది మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయిన వాళ్ళం ఉన్నాం
That is a fact. Because he brings that vibrance on screen. Like some people bring a lot of emotion. Alaga, but when you see him, veskoni happy ga manam kuda, by the time you're out of the film, kada, you're, come on, manam josh tho yelipodam intiki ani. It's contagious. Adhe kind of thing, ee Mr. Bachchan lo manaki kanipistondi, in the trailers and in all the songs also. Yeah. Songs anni. Inko song undi. Inko song unda. Adhe edo nallanchu cheera. అది తెలిసింది నాకు అరాచకం అలా ఉంటుంది మరి మీరిద్దరు అనుకుని ఈ కాంబినేషన్ కాస్ట్యూమ్ వేసుకున్నారు కలర్స్ కొంచెం మ్యాచ్ అయ్యాయి ఫోన్ భాగ్యశ్రీ వేసుకుంటున్నాను అలా లేదు హలో భాగ్యశ్రీ ఓ అవునా ఈ కలర్ లైట్ బ్లూ ఇదేం చెప్పను గట్టిగా చెప్పాలంటే ఒకటి వేసుకున్నాను వచ్చేమో టప్పు ఇక్కడ మార్చుకొచ్చాను అది యువర్ స్పాంటేనియస్ పర్సన్ భాగ్యశ్రీ స్టోరీ నరేషన్ అవగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఫర్ మిస్టర్ ఐ డిడ్ గెట్ అ స్టోరీ నరేషన్ యా సో వెన్ ఐ మెట్ డైరెక్టర్ గారు హీ గేవ్ మీ అ లిటిల్ బిట్ పాయింటర్స్ ఆన్ వాట్ జికీస్ వాట్ ద స్టోరీస్ అబౌట్ నరేషన్ ఐ డిడ్ నాట్ గెట్ హీ సెడ్ యూ ట్రస్ట్ మీ ఫుల్లీ అండ్ ఐ మేక్ ష్యూర్ యూ గెట్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ వై ఐ ట్రస్టెడ్ హిమ్ ఇస్ ఐ సా ప్యాషన్ ఇన్ హిస్ ఐస్ లైక్ ఐ నెవర్ సీన్ బిఫోర్ ఐ థింక్ హీ ఇస్ సమ్వన్ హూస్ మ్యారీడ్ టు హిస్ ఫిల్మ్ అండ్ సో డెడికేటెడ్ దట్ మ్యారీడ్ టు హిస్ ఫిల్మ్ వావ్ కంటిన్యూ ఈరోజే తెలిసింది ఈ విషయం హరిశంకర్ గారి కళ్ళల్లో ప్యాషన్ ఉందని ఇవిడ కనిపించింది అండ్ అలాగే హీస్ మ్యారీడ్ టు ఫిల్మ్ ఆయనకి సినిమాతో పెళ్ళయిందని ఆయనకి ఇద్దరు పిల్లలు మిరపకాయ గబ్బర్ సింగ్ పుట్టారని ఆ తర్వాత కూడా ఇంకా ఇంకా పుడతారు పుడుతూనే ఉన్నారు దట్స్ రియలీ అమేజింగ్ యా అంటే ఒక పర్సన్ను కథ కూడా నరేట్ చేయకుండా ఇంకొక పర్సన్ని దీంట్లోకి తీసుకొని రాగలిగారు అంటే దట్ ఇస్ రిశంకర్ గారు సూపర్బ్ సో ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాపెండ్ మూవీ అంతా ఇట్ వాస్ ద సేమ్ ఫర్ యూ ఆర్ డిడ్ యూ ఎనీ మూమెంట్ ఫీల్ దట్ ఐ షుడ్ హావ్ లిసన్ టు ద స్టోరీ నెవర్ ఇట్ వాస్ బెటర్ లైక్ ఐ వాస్ లైక్ ఓకే దిస్ ఇస్ ద బెస్ట్ డిసిషన్ ఐ హావ్ మేడ్ ఇన్ మై లైఫ్ గ్రేట్ అమేజింగ్ మీ పేరెంట్స్ చూసారా సాంగ్స్ కానీ ఏమైనా దేర్ ఫస్ట్ రియాక్షన్స్ దే వర్ వెరీ హ్యాపీ సో దే వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్ ఆఫ్ రవితేజ సార్ సో దే ఆర్ ఆల్సో ఫ్యాన్స్ అండ్ ఐ థింక్ రవితేజ గారి సినిమాలు అన్ని తెలుగులో వచ్చినవి డబ్బై yes yes అన్ని వచ్చాయి కాబట్టి దే డు వాచ్ హర్ సో దే వెరీ ఎక్సైటెడ్ దట్ యు నో దే నెవర్ రియలైజ్ ఫ్రమ్ వాచింగ్ సమ్ యాక్ట్రెస్ ఆన్ స్క్రీన్ విత్ హిమ్ వెన్ డిడ్ దేర్ డాటర్ పేర్ అగేన్స్ట్ హిమ్ సో ఇట్స్ అ వెరీ సడన్ షాక్ దట్స్ హ్యాపెనింగ్ అండ్ ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ థింగ్ ఫర్ యువర్ పేరెంట్స్ అండ్ దే వెరీ ప్రైడ్ లైక్ దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ సో వాట్ ఆర్ ద ఫస్ట్ రియాక్షన్స్ దట్ యువర్ గెటింగ్ ఆఫ్టర్ యువర్ ఇంటరాక్షన్ అండ్ యువర్ ప్రెస్ మీట్స్ వాట్ ఆర్ పీపుల్ సేయింగ్ వాట్స్ ఇట్ దట్ యువర్ లైకింగ్ అబౌట్ కెన్ ఐ బి వెరీ ఆనెస్ట్ ఐ వెంట్ ఫర్ ద ట్రైలర్ లాంచ్ అండ్ యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ఐ జస్ట్ కుడ్ హియర్ షౌటింగ్స్ Bhagyashree. Lots of shoutings. And for a second, ante I'm new, so I thought maybe they thought hero is entering because there are people all over. So I just looked and I'm like, hey, it's me. But they all started shouting more and I was like, wow, this is a dream come true because there have been times I used to look at these videos and be like, when will it happen for me? Not that I want it to happen now. I had the patience to wait for the right opportunity. But you know, it's always there inside an actor's heart that this is my dream. I don't know when it's going to come true. And I would say that I'm living it right now. Superb. Chusara, mana Telugu prekshakulu enta goppa vallu. Aa encouragement ala istunnaru kabatti aa feel. Ledante imagine if the audience are sitting like this and you're coming in. Aa batch kuda undu. Kani lucky ga that batch is also there. But when you entered, it is completely different. రవితేజ గారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు ఆ సినిమాల ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చినటువంటి ఈ తరుణంలో మీకు ఈ ప్రమోషన్స్లో ఎలాంటి మార్పులు జరిగాయి అనిపిస్తోంది ఇండస్ట్రీలో ఎక్కువైంది ఓకే వన్ వర్డ్ ఆన్సర్ యా అదే ఇప్పుడు ఐ విల్ సీ ఏం ఎక్కువైంది సో వదిలేసాం అన్న మాట ఏం వదిలేయాలి మళ్ళీ థంబ్నైల్స్ ఇన్ని అవసరం నాట్ ఏ వన్ వర్డ్ ఆన్సర్ కాబట్టి నా నోటి దోలు నేను మామూలుగా కంట్రోల్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ మా హరీష్ ఉండే ఇక్కడ అది కరెక్ట్గా చెప్పేవాళ్ళు అవును అప్పుడు నేను పారిపోవాలి ఒకవేళ హరీష్ గారు ఉంటే నేను పారిపోవాలి ఇక్కడి నుంచి కాబట్టి ఐ థింక్ కానీ సోషల్ మీడియా విస్తృతంగా ఈ లాస్ట్ 5 years లో రావడం వల్ల బాగా అన్నమాట అంటే ఇన్ని ఉన్నాయా ఇన్ని ఛానల్స్ ఇన్ని వెబ్సైట్ అమ్మ బాబోయ్ అండ్ ఐ థింక్ మీడియా కూడా ఇస్ నో మోర్ పర్టైన్ టు వన్ సెక్షన్ ఎవరు మీడియానో ఎవరు కాదో కూడా తెలియదు మనకి దే సో మచ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీవేర్
బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు జరుగుతూ ఉన్నాయి బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ పబ్లిసిటీ అయితే వెళ్తుంది దీనికంటే మనకి ఇంకోటి ఏంటంటే రివ్యూ రైటర్స్ ఎక్కువైపోయారు ప్రతి ఒక్కడు రివ్యూ ఇచ్చేవాడే అవును అవును ఏంటో బాబా అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే ఎక్కడైనా సరే ఒక రివ్యూ ఇచ్చినప్పుడు అది కేవలం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఇండిపెండెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు నాకు తినేసి నేను ఈ పులిహోర నచ్చింది అంటే నాకు నా జిహ్వాకి నచ్చిందని అర్థం జిహ్వాకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు కదా సో ఎవ్రీబడి హ్యావ్ దర్ ఇండిపెండెంట్ చాయిసెస్ సో అంటిల్ యూ టేస్ట్ ద పులిహోర యూ డోంట్ నో హౌ ఇట్ ఇస్ ఫర్ యూ మా తెలుగు ఫుడ్స్ మీకు నచ్చకపోవచ్చు బికాస్ యూఆర్ అ మరాఠీ అండ్ సమ్ ఫుడ్స్ ఆఫ్ యువర్స్ మైట్ ఫీల్ వెరీ న్యూ టు మీ ఆన్ మై టంగ్ సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ అస్ టు అడ్జస్ట్ సో ఆ అడ్జస్ట్మెంట్ టైం అనేది మనకి కావాలి సో దట్స్ వెరీ వెల్ సూపర్ 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 బాత్ హై క్యా బాత్ హై ఇస్కో కట్ కర్కే డాలో డాల్తే హి రహో దట్స్ వై షీ ఇస్ నోన్ యాజ్ ద సూపర్ స్టార్ యాంకర్ ఓహ్ మై గాడ్ అండ్ ఐ డిడ్ నో దట్ ఎనీవే థాంక్యూ సో మచ్ సో టెల్ మీ ఆర్ యు నర్వస్ ఆర్ ఆర్ యు ఎక్సైటెడ్ అబౌట్ ద రిలీజ్ ఆఫ్ ది మూవీ నర్వస్ యా సమ్ టైమ్స్ ఆ తనకు ఉండకపోవచ్చేమో ఐ థింక్ నాకు భయం వేస్తుందండి ఏం జరుగుతుందో నాకు తెలియదు నమ్మొద్దు Yeah, so oh. I have always been very comfortable in front of the camera. It's like the camera is my lover. So I think it's a very nice thing I have going on with the camera. Yeah, so how are you feeling about the release? August 15th, Degarlo undi. I'm very excited. I'm very positive. And all I know is we've all given our best. And that's the least we can do. And that's the most we can do, right? So if all that is done, then all we wait was for the audience to bless us. Superb, superb. Great, positive energy. అలాగే ఉండండి ఫర్ ఎవ్రీ మూవీ ఆఫ్ యువర్స్ అండ్ రవితేజ గారు మీరు స్టోరీ నరేషన్స్ ఒక హీరోగా వినాలి ఒక ప్రొడ్యూసర్ గా కూడా వినాలి కదా ఓహో అలా వస్తున్నారా యా 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 ఆఫ్ కోర్స్ సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎలా పాటిస్తూ ఉంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కథలు వినాలి అంటే ఎవరు చెప్పిన సుమా పెద్ద తేడా లేదు నేను కథ చెప్తున్నప్పుడు ఏంటంటే ఏ కథ అయినా సరే అది ప్రొడ్యూసర్ అవుతావా ప్రొడ్యూసర్ అవ్వచ్చు యాక్టర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు నేను వినేది ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఏది విన్నా సరే ఆడియన్స్ పాయింట్ నా కథ లేనా కదా నేను ఎక్కడ రవితేజ యాక్టర్ని అసలు దాంట్లో తీసుకున్నా ఆడియన్స్ గ్రేట్ కాకపోతే కొంత కొన్ని సినిమాలు చేసిన తర్వాత యువర్ ఇమేజ్ బికమ్స్ బిగ్ కదా అండ్ కొన్ని స్టోరీస్కి దాన్ని ఇంకొంచెం యాడ్ చేయాల్సి వస్తుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడు వినరా కథలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఇదేంటంటే దాన్ని ఎంత ఎలివేట్ చేయాలి దాన్ని ఎంత ఎన్హాన్స్ చేయాలి అనేది అది రైటర్ డైరెక్టర్ యొక్క బాధ్యత ఓకే నన్ను దృష్టిలో పెట్టుకున్నా లేదా చేస్తున్నారని రాస్తున్నారంటే డెఫినెట్గా దట్స్ దేర్ థింగ్ అంతే వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు తెలుసు నన్ను ఎలా చూపించాలి వాళ్ళకి తెలుసు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది అవును అందుకనే ఫస్ట్ ఏంటంటే ఒక సినిమా పనిచేసే ముందు ఐ మీన్ చేసే ముందు ఏంటంటే నేను ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతుంటాను ఎక్కువ మాట్లాడతాం పర్సనల్ లెవెల్లో కూడా ఎక్కువ మాట్లాడతాం మాట్లాడాలి ఎక్కువ ఇంట్రాక్ట్ కలుస్తూ ఉంటాం మాట్లాడుతుంటాం కొత్త సీన్ ఏదో వస్తుంది అదే చెప్తాడు ఇలా చేస్తే బాగుంటుంది చూడు ఇలా ఉంటే బాగుంటుందేమో కొన్ని డెఫినెట్గా గివ్ అండ్ టేక్ సజెషన్స్ ఉంటాయి డెఫినెట్గా సో ఫస్ట్ ఇంట్రాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడే సినిమా బాగుంటుంది ఏమి ఇంట్రెస్ట్ లేకుండా సినిమా చేస్తే నా ఉన్న ఎక్స్పీరియన్స్ లో ఇట్ డిడ్ వర్క్ కరెక్ట్ అంటే నేను యాక్ట్ చేస్తున్నాను ఆయన అంతే భాగ్యశ్రీ యూ హ్యావ్ అంబిషన్స్ ఆఫ్ ఓన్లీ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ది ఇండస్ట్రీ ఎనీథింగ్ ఎల్స్ యూ విల్ నో నేను చెప్తున్నా కదా ఒక టూ వన్ టూ ఇయర్స్ తర్వాత యూ విల్ నో దెన్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ అంటే ఐ థింక్ అప్పుడు ఈ క్వశ్చన్ అడిగే అవసరం కూడా మీకు రాదు అమ్మో ఇప్పుడు చాలా డౌట్ వస్తుంది సినిమాటోగ్రఫీ చేస్తుందా షీఈస్ మల్టీ టాలెంటెడ్ అవునా మీకు అంటే తనతో మాట్లాడుతుంటే తెలియదా అండి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అంటే తెలియదా మాకు కాన్వర్సేషన్స్ ఉంటాయి కదా మాట్లాడుకుంటున్నాం కదా సో ఎలా ఓహో ఓ అలాగా ఓ అచ్చా అస్సల ఆహా అది కాబట్టి అందులోనూ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఏమో డాన్సరు అండ్ నాన్నగారు ఇండస్ట్రీకి కనెక్టెడ్ గా ఉన్నారు కాబట్టి ఎక్కడో సమ్వేర్ ఇట్ మస్ట్ బి దేర్ బిహైండ్ యు రిగార్డింగ్ షుడ్ వాట్ ఇస్ వి వర్ టాకింగ్ అబౌట్ లైక్ యు హావ్ ఇన్ సమ్ సమ్ అదర్ సమ్ టైమ్ యు విల్ బి హావింగ్ కమాండ్ ఆన్ అదర్ క్రాఫ్ట్స్ ఆల్సో యా ఐ యామ్ ష్యూర్ ఐ హోప్ సో సీ చెప్పాలేదా yes why not why not yes this is a beautiful I want to give it a try nothing else correct yes we should I think I dream big. I'm a dreamer. I sometimes like dreaming about the galaxy so I can at least get the sky. So what's stopping us from dreaming? You done? No, that's all. Are you nervous? I am nervous. Okay? Yes.
కంటిన్యూ. Do you want to see the అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారా మీరు వెళ్ళి ఈ మూవీ? ఐ డోంట్ నో, మేబీ మేబీ. మీరు మీరు రవితేజ గారు ఎప్పుడైనా మీ ఫ్యాన్స్ తో పాటు వెళ్ళి సినిమా చూడడం? నేను చూసేస్తే వేరేగా ఉంటుంది, నేను రివీల్ చేస్తాను. బట్ హీ టోల్డ్ మీ టు గో టు అ థియేటర్, థియేటర్ కి వెళ్ళి గో అండ్ వాచ్ ద రియాక్షన్స్. యా, హీ టోల్డ్ మీ టు గో అండ్ లైక్ స్లో. ఐ డోంట్ టెల్, డోంట్ సే దట్, యు షుడ్ సే దట్ బికాజ్ నో నౌ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ఎవ్రీబడీ విల్ నాట్ బి లుకింగ్ అట్ ద స్క్రీన్, దే విల్ బి లుకింగ్ అట్ దిస్ స్టార్. ఇది భాగ్యశ్రీ ఏమో, ఇది భాగ్యశ్రీ ఏమో, ఏ అక్కడ ఇప్పుడే తలుపు తీశారు అది భాగ్యశ్రీ అయి ఉంటుందని. అట్మాస్ఫియర్ హలో హలో, ఒక అందమైన అమ్మాయి నిద్రగా కూడా ఉంది, ఇద్దరు అందమైన అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నారు. ఓకేనా, నేను స్త్రీ అభిమానిని, సో వాళ్ళతో, సో దిస్ మూమెంట్, ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి తర్వాత. అండ్ యు నో సంథింగ్ భాగ్యశ్రీ, ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద హీరో హూ హాస్ బ్రాట్ ఇన్ న్యూ టాలెంట్, న్యూ డైరెక్టర్స్, ద మ్యాక్సిమం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వి సీ ఆర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్. దట్స్ బికాజ్ హీస్, వై యు థింక్? Why you brought, why he brought the new directors? No, yeah. That's what I'm saying. That's because he's seen going from nowhere to somewhere, right? And he knows the meaning of coming from that place and giving a chance to all of us. So I think everyone should be like that. And he analyzes also that he this person has that kind of spark in him. Yes. That, like that he recognized me also. That I have me this, also. Yeah. Congrats, yeah. Congrats. Whomever he has recognized, they are Animuthiyalu like this. Superstar anchor. కానీ కొన్ని కొన్ని సగమే తెలిసిపోతుంటాయి. కొన్ని చేస్తున్నప్పుడు అనుకోకుండా చేస్తాం కదా. అవును, కొన్ని ఇష్టం సరే ఉంటే ఏదో చేస్తాడులే బాగానే ఉంటుందిలే అని దిగుతాం కదా, మొత్తం సెలవు ఇచ్చినాయి. అలా కూడా అది కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ టైం అది కూడా అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా సుమా. యా యా. సో హౌ వాజ్ ఇట్ మన హరిశంకర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మొన్న ఆ ఫ్రెండ్షిప్ డే రోజుది వీడియో చూసాను, ఇట్ వాస్ హిలేరియస్, ఎవ్రీబడి ఇమిటేటింగ్ హిమ్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ హరీష్ గారు ఇస్ హీ అలౌస్ పీపుల్, ఇట్స్ ఫన్ కదా, దిస్ నథింగ్ రాంగ్ ఆర్ హార్మ్ ఇన్ ఇట్. నేను జోక్ వేస్తున్నాను, అలాగే అట్ ద సేమ్ టైం నేను జోక్ తీసుకోవాలి కూడా. అదే కదా, కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ హెల్దీ. కరెక్ట్. సో మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్? ఐ మీన్, సమ్ వన్ రీసెంట్లీ ఆస్క్డ్ మీ, సో హీస్ అ డైరెక్టర్ హూస్ టర్న్డ్ ఇంటూ అ ఫ్రెండ్. Working experience with him as an actor, he takes out the best in you. And you know, he's that first director who taught me where the light falls, where the camera is, what's your posture should be like, where should you look, how to deliver a dialogue. So he's that first introduction for me to the industry. Yeah. So auntie, he's my mentor like that. But as a friend, he's the most chill person who's always having fun on set. And we're all just laughing, you know, doing a picnic together. Yes. So it's fun. And who is very straightforward and open to speak his mind out. That's the best thing about him. Yes, yes. And alage people media factory ravitej gar elagaithe cinemalu ala chestu velthunaro, people media factory kuda cinemalu ostune unnai. So about one word, home production. Oh, home production. Yeah, it's become Vishu Prasad garu and people media factory. ఎన్ని సినిమాలు తీసుకొని వస్తున్నారు, ఎంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. సో సూపర్. ఇక ఫైనలీ కమింగ్ టు ద సాంగ్ పార్ట్, आपकी फरमाइश. ओके, आपकी फरमाइश. लेट्स सी हाउ इट विल बी. सो वी विल स्टार्ट विद यू. या ओके, आई हैव टू हम. या डू यू वांट द लिस्ट और आई गिव यू द लिस्ट आल्सो? या दे मेड अ लिस्ट, यू हैव टू गेस. अरे मैम, माय प्रिपरेशंस माकुंडे. लेट्स द लिस्ट. ओके, रेडी. तन हम చేస్తదండీ. ఆ సాంగ్ ని చెప్పాలి. సాంగ్ ఏంటి గెస్ట్ చేయాలి మీరు. आपकी फरमाइश में आपका स्वागत है. तो आज आप सुनेंगे बागीश्री के गाने, भूले सुरे गीत, भूले सुरे गीत, रवि तेजा के इशारे, 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 विविध भारती, गुरुदास नेदर, आपको जय माला. ओके. हिंदी तेलुगु? हिंदी, हिंदी. कम अगेन. हाँ, मैं बल दो बल का शायर हूँ. हाँ,
He got it right. ఒక లైన్ పల్ దో పల్ కా షాయర్ పల్ దో పల్ మేరీ జవానీ హై పల్ దో పల్ మేరీ హస్తీ హై పల్ దో పల్ మేరీ కహానీ హై ఇస్ కహానీ హై జవానీ హై సంథింగ్ జవానీ జవానీ ముందు కహానీ ముందు వావ్ 1 పాయింట్ యా నెక్స్ట్ ఓకే ఒక నిమిషం వెయిట్ నౌ రవితేజ గారు ఒకసారి నాని కవీ కవీ మేరే దిల్ మే ఖయాల్ లగ్ జాగలే के फिर ये हसी रात हो ना हो शायद फिर इस जन्म में मुलाकात हो Silky, you song, you like this song, Silky? You're smiling? You're blushing or smiling? Where is your husband? Okay, fine. That is Sarada Ganta Nautan. Oh, no. This so, got yeah, locked, two, but... 2 points. Oh, I'm sorry. Next. Sir, mere. दिल को दुआई सिंग हेल्प मी हे मेरे दिल के चैन चैन आए मेरे दिल को दुआ कीजिए कौन मंद महाड़ तो गमनिंचलेदु मा అచ్చయ్యనాయి మేరే కొంచెం కదా ఆ పదాలను కూడా చిన్న ఒక యాక్సెంట్ తో పాడతారు ఈ జనరేషన్ సో కొంచెం దేర్ ఇస్ లైక్ దట్ వర్డ్ నా వర్డ్ ఓకే चुम्मा चुम्मा दे दे चुम्मा किसको कौन से ट्यून्स दिखा रही है कौन से ट्यून्स सुना रही है द वंस दैट यू आर इन लव विद या चुम्मा दे 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 चुम्मा ओके नेक्स्ट व्हाट अ सुपर डुपर हिट सॉन्ग या या मेरे इपड़ी बात ना शी रिएक्टेड ऑन माय रिएक्शन यस या నేను ఇప్పుడు ఇంక ఇలా ఎన్ని లాస్ట్ ఇదే లాస్ట్ ఈ చిత్ర లహరి ఏంటి yes చెప్పా కదా आपकी फरमाइश ఐదు పాటలు అది వచ్చింది అంటే ఫస్ట్ నుంచి అందుకుంటలేదు సగం నుంచి అందుకుంటలేదు చూకర్ మేరే మన్ కో చూకర్ మేరే మన్ కో మేరే దిల్ మేరే మన్ కో కియా తూనే క్యా ఇషారా అందరూ అదే చేస్తున్నారు నువ్వే సెర్చ్ చూడలేదు అంతే What he said. No, everybody is feeling that experience of yours. Yes. So last song. Experience. Yeah, they're experiencing you as an actor. Yeah. Last. Are you feeling that right? Last one. Okay. I'll give him a minute. You're thinking that tune? Why are you staring at the hero? I'm thinking what to give him. అంటే మీ ఆంఖం మీద దేనికి అది ఏ హరీష్ శంకర్ గారి ఆంఖోల్లో ప్యాషన్ కనిపించింది రవితేజ గారి ఆంఖోల్లో క్యా కనిపించింది అంటే హరీష్ శంకర్ కి ఆంఖం మీద తుమ్నే ప్యాషన్ దిగింది లేకన్ వాట్ ఆనెస్టీ ఆపేట నెక్స్ట్ ఇలి సత్తి బా ఇక బలేవో ఇక్కడ ఏం పడుతుందో తెలుసా మీదే మీరు బ్రహ్మానందం గారు ఇటు తిరిగి నవ్వుతారు కదా Yeah. But yeah, truly speaking, he is very honest. Yeah. Exactly. He is like, you can be with him very comfortably. That honesty is. Ante. Yeah. Ante. Ah, chapandi, last song. It got locked. Give some song, no? Some song, no? Your song. Your wish. Okay. Not your private songs, na? Okay, then private songs equivalent. Oh. I know. డాన్స్ చేయనా
that's how you do. Rappel dappel asala. Yeah. Ane suma brahmanam chesaru. Enjoy. మిక్కీ జే మేయర్ గారు కూడా సూపర్బ్ ఫెంటాస్టిక్. మిక్కీ జే మేయర్ నుంచి ఆల్రెడీ చాలా సార్లు అన్నా మళ్ళీ అంటున్నా అది బికాస్ ఆఫ్ హరీషే డెఫినెట్ గా చేయించుకోండి. బేసిక్ గా మిక్కీలో ఉంది చాలా చాలా సాఫ్ట్ స్పోకెన్, ఎక్కువ మాట్లాడతాను, వెరీ తక్కువ, బాగా తక్కువ మాట్లాడతాడు. సో అతని నుంచి ఇలాంటి సౌండ్ రావటం అనేది అసలు. అండ్ వర్డ్స్ మీద కానీ లేదా లైక్ భాష మీద కానీ ఆ కమాండ్తోనే పదాలు, ఇప్పుడు మొన్న జిక్కీ సాంగ్ లో లిరిక్స్ కి విపరీతమైన అప్రిషియేషన్ వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ ఇలాంటి లిరిక్స్ మేము విన్నాం లైక్ చాలా. దట్స్ బికాజ్ దట్స్ క్రెడిట్ గోస్ టు హరీష్ 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 గారు. అండ్ ఒకసారి ఆ డైలాగ్ మీరేమైనా చెప్తారా? ఆ పకోటి డైలాగ్ అదిలే చెప్తాను. పిచ్చి బుజ్జమ్మ కదా, ఉన్న పిచ్చి బుజ్జమ్మ అందరూ భయపడేది ప్రాబ్లమ్స్ కాదు, రూమర్స్ కి పుకార్లకి. చాలా మంది పని పాట లేని పకోడీ గడ్లు ఇదే పని మీద ఉంటారు. సూపర్. అండ్ ఐ థింక్ మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరు అంటే మన ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ రూమర్స్ ని చూస్తూ ఉంటారు. బికాస్ వి సెలెక్టెడ్ అన్ ఇండస్ట్రీ. ఉండాలి. సో ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉన్నాం. Yeah, that's what he keeps telling me all the time, that you're going to hear everything. It's not just going to be the good things and the flowers and the leaves. There are also going to be thorns. Yeah. So get ready for all of that. So and try to enjoy them. Try to enjoy it. All of it. So yeah. Be a good spectator. Yeah. You'll be happy all your life. Oka cinema chustunnattu. Exactly. Spectator. Yeah, he sorted completely. See, for you, first movie itself, you were in university. ఒక పక్కన రవితేజ గారు, ఒక పక్కన హరిశంకర్ గారు. సార్టెడ్, సార్టెడ్. పిహెచ్డి డన్. యా, అండ్ ఐ విష్ దట్ యు గెట్ ద సేమ్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఇన్ ఆల్ ద అదర్ మూవీస్ దట్ యు డు. అంతే. సో అలా మన మూవీ ట్రైలర్ లో మీరు అన్నారు ఆగస్ట్ 15th కి షోలే వచ్చింది అని. మరి ఇప్పుడు ఆగస్ట్ 15th కి మిస్టర్ బచ్చన్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు గెలిస్తే గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దాం అనుకున్నాను, కానీ టై అవ్వడం వల్ల నేను గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వలేకపోతున్నాను. So thank you so much, and I'm sure this was not a one word answer interview. Thank you, and Bhagyashree, welcome to the Hollywood industry. My pleasure. Thank you. Thank you so much. Thank you. Thank you, Bhagyashree. Thank you.